ఈ రోజున ఇదే తిరుపతి నుంచి ఒక సంకల్పం ఇద్దాం అందరం. వచ్చే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారాలని కోరుకుందాం మనందరం. ఆ దశ దిశ ఏంటి? వేల కోట్లతోటి ఓట్లు కొనే రాజకీయ విధానం పోవాలి, స్వచ్ఛమైన రాజకీయ నాయకులు రావాలి. 40 సంవత్సరాలు ఐఏఎస్ అధికారినిగా పనిచేసి, చీఫ్ సెక్రటరీగా పదవి విరమణ చేసి, రాయచూడ్ లో మేడం రత్నప్రభ గారు రాయచూడ్ లో కర్ణాటకలో రాయచూడ్ లో పనిచేస్తే ఆవిడ ఫోటోల్ని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తులు నాకు వ్యక్తిగతంగా తెలుసు. నాకు విశిష్టమైన ఐఏఎస్ అధికారుల కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ, వారి కుటుంబం మీకు తెలుసో తెలియదో చాలా మంది తెలియకపోవచ్చు. ఇక్కడ ఐఏఎస్ శంకరన్ ఐఏఎస్ గారిని ఒక చాలా గొప్ప వ్యక్తులు ఒక ఆయన ఉండేవారు, ఆయన కాలం చేశారు. మానవ హక్కుల కోసం పాటుపడ్డ వ్యక్తి, అలాంటి వ్యక్తితోటి చాలా సన్నిహితంగా మెలిగిన కుటుంబం రత్నప్రభ గారి కుటుంబం. ఆవిడ ఐటీ సెక్రటరీగా ఉన్నప్పుడు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉంది అంటే బలమైన, ఇంకా బలంగా మనకి హైదరాబాద్ తో పోటీ పడుతున్నామంటే దానికి, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉంది మాత్రం ఐటీ ఉందంటే దానికి రోడ్ మ్యాప్ వేసింది రత్నప్రభ గారు. అవసరం మనం మర్చిపోయి ఈ రోజున రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, నేను దానేం కాదంట్ల. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థి రా తప్ప ఉప్ప నేను చెప్పట్లా, కానీ అర్హత ఎవరికి ఉందో తిరుపతి పార్లమెంటుకి అర్హత ఎవరికి ఉంది? ఎవరు బలంగా దీని ఈ తిరుపతి అభివృద్ధిని చేయగలరు? సపోజ్ ఉదాహరణకి ఇక్కడ వైసీపీ ఎంపీ ఇక్కడ గెలిస్తే ఢిల్లీకి వెళ్ళి ఏం చేయగలరు మీరు ఆలోచించండి. ఏం మాట్లాడలేరు, ఎందుకు మాట్లాడలేరు చెప్తాను. ఆయన గెలిచిన ఆయన గొంతు ఉండదు, ఆయనకి ఆయన గొంతు ఉండదు. ఆయనకి ఎవరు ఇద్దరు ముగ్గురు కంట్రోల్ చేస్తారు మొత్తం పార్టీని. కానీ రత్నప్రభ గారు గెలిస్తే, మనందరం కష్టపడి గెలిపిస్తే మన సమస్యల్ని చెప్పుకోవచ్చు, బలంగా చెప్పుకోవచ్చు మనం. పోనీ వైసీపీ అభ్యర్థి ఏదైనా మాట్లాడదామని అనుకోవడానికి కూడా ధైర్యం లేదు. ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు 151 మంది సభ్యులుండి, ఎమ్మెల్యేలుండి, 22 మంది పార్లమెంట్ సభ్యులుండి, ఇంత బలమైన సత్తా ఉండి కూడా వీళ్ళకి ఏం చేశారు అంటే 6 నెలలు కర్రసాము చేసి మూలన ముసలమని కొట్టాడు ఎవడో ఒకడు. అలాగా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంట్ సభ్యులుంటే కూర్చొని కూర్చొని రోడ్డు మీద వెళ్ళే జనాల్ని, మా చిన్న పిల్లల్ని వాళ్ళని కూర్చొని మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం, మిమ్మల్ని చావు కొడతాం, మీకు రేషన్ కార్డులు ఇవ్వం, మీకు ఓట్లేస్తే మీకు రేషన్ కార్డులు ఇవ్వం, మీకు కొండపైన మీరు మీ కొట్లు పెట్టుకుని మీ కొట్లు తీసేస్తాం, మీ మీద ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు పెడతాం. ఇవే బెదిరింపులు సామాన్యుల మీద మీ ప్రతాపం. దమ్ముంటే పవన్ కళ్యాణ్ చూపించింది తెలుసుకుంటారు. అలా నేను ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీ నాయకులు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నా మీద రండి, మీరు గొడవ రాస్తారండి, నేను సిద్ధం. మీరు ఎలాంటి గొడవ పెట్టుకుంటారో సై నేను దానికి సిద్ధం. రండి, నేను అధికారం బదలాయింపు జరగాలి. నాకు నిజంగా ముఖ్యమంత్రి స్థానం ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు వీటి గురించి నేను ఆలోచించలేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు, ఆ 7 కొండల వాడి సాక్షిగా, గుండెల సాక్షిగా చెప్తున్నాను. నేను ఎప్పుడు అధికారం కోసం అరులు చాచే వ్యక్తిని కాదు. నేను చాలా చిన్న వయసులో బాలాజీ కాలనీలో యోగిని రాజరాజేశ్వరి దేవి గారి శక్తిపాతం ద్వారా యోగ దీక్షిస్తే అదే చాలు, అదే మొహం, అదే గొప్పదనుకున్నామని నటుడు అయ్యాను, మీ అభిమానం సంపాదించాను, ఈ రోజు పొలిటికల్ పార్టీ పెట్టాను, మీరు నాకు మీ గుండెల్లో ఉన్నాను. అంతకుమించి నాకు వేరే పెద్ద పదవి నాకేం అవసరం లేదు. మీ గుండెల్లో ఉన్న పదవి నాకు చాలా అత్యంత అద్భుతమైనది. ఈ ముఖ్యమంత్రి పదవి అనేది మీకు సేవ చేసుకునే భాగ్యానికి అది నిజంగా వస్తే అందరికంటే ఎక్కువ సేవ చేయగలం, ఖచ్చితంగా చేయగలం. కాకపోతే దానికోసం అరువులు చాచే వ్యక్తిని కాదు. వచ్చిందా సంతోషం, రాలేదా సంతోషం, కానీ నేను మటుకు మీకోసం నా కడ శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తుంటాను.
ముఖ్యంగా ఇందాక మాట్లాడుతూ అధికారం బదలాయింపు గురించి మాట్లాడారు. నేను సినిమాలోకి రాకముందు నుంచి మీ అందరికీ తెలుసో లేదు, హైదరాబాద్ లో ఉండేటప్పుడు కూడా ఏ వర్గాలైతే అధికారానికి దూరంగా ఉన్నాయో, ఏ వర్గాలైతే ఇంకా మాకు భిక్ష పెట్టు అనే స్థాయిలోనే ఉన్నాయో, అలాంటి అణగారిన వర్గాలకి అండగా ఉండాలి. నేను గుంతు నవ్వాలి వాళ్ళకి అనుకునేవాడు. దాంట్లో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయి, షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి, దళిత కులాలు ఉన్నాయి, వెనుకబడిన సంచార జాతులు ఉన్నాయి, బలిజ కులాలు ఉన్నాయి, వెనుకబడ్డ ముస్లిం కుల ముస్లిం మైనారిటీ కుల మైనారిటీ వర్గాలు ఉన్నాయి. పేదరికానికి పుట్టిందే అగ్రకులంలో కానీ మొత్తం ఒక అడుగడుగున పేదరికం ఉండే బ్రాహ్మణ సమాజం, వైశ్యులు, అనేక మిగతా అగ్రకులాలన్నింటిలో పేదలు, వీళ్ళందరికీ వాళ్ళ సామాన్యులు వారికి గుంత అవ్వాలనుకునేవాడిని. మీరు చూస్తే నేను ఏ రోజు కూడా నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు. నేను కోట్లు తీసుకుని నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు. ఎందుకు చేయలేదో కూడా చెప్తాను. నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి అంటే మా ప్రజలకు ఉంటాను తప్ప నేను ప్రోడక్ట్లకు అయితే ఉండను. నేను అనుకున్నాను ఎందుకు చేయలేదు. వాళ్ళకి డబ్బు పోగొట్టుకున్నా నాకు తెలుసు, అది జ్ఞానం లేక కాదు. జ్ఞానం ఉండి నేను పోగొట్టుకున్నా, నాకు అవసరం లేదు. నేను నిలబడాల్సింది మా ప్రజలకి నిలబడాలి తప్ప ఎక్కడ కంపెనీ ప్రోడక్ట్లకు కాదు. నేను నిలబడతాను, నా దేశానికి నిలబడతాను, సమాజానికి నిలబడతాను. ఈ విలువలతో ఉండే రాజకీయ నాయకులు చాలా కష్టం, ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి నాకు అనుకుంటాను, అసలు నువ్వు ఎందుకు వచ్చావు రాజకీయాల్లోకి? ఇంత అవినీతి భయంతో నిండిపోయిన రాజకీయాల్లో నువ్వు వచ్చి ఏం సాధిస్తావు అంటే నేనేం సాధించకపోవచ్చు. కానీ భావి తరాలకి పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడు వచ్చి ఒక ప్రయత్నం అయితే చేస్తాడయ్యా అనిపించుకుంటే నా జీవితం ధన్యం. ఏం కావాలి నాకు? ఎన్ని వేల కోట్లు తింటావు, ఎన్ని వేల ఎకరాలు కావాలి మనిషి బతకడానికి? చచ్చిపోతే నీకు ఆరుడుగులు గొయ్య తప్ప ఇంకేం కావాలి నీకు? ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ఇంత ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే, నా లాండ్ ఆర్డర్ ఏ స్థాయికి దిగజారిపోయిందంటే, రాష్ట్రంలో స్వయాన ముఖ్యమంత్రి గారి చిన్నాయన వివేకానంద రెడ్డి గారు దారుణ హత్యకు గురైతే 2018లో, ఈ రోజుకి దిక్కు లేదు. ఎవరు చంపారో తెలీదు. వందకు పైగా ఐపీఎస్లు ఉన్నారు. పవన్ కళ్యాణ్కి ఈ మధ్య సినిమాల్లో షూటింగులు, సినిమాలో డైలాగులు చేయడం అలవాటయ్యి, ఎవడో ఒకడు డయాస్ మీదకు వచ్చే ముందు రాసిచ్చినటువంటి డైలాగులు చదవటం, స్క్రిప్ట్ చదవటం, వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఏది పడతా అది మారటం వల్లనే మొన్న జరిగినటువంటి ఎన్నికలో 2 చోట్ల కూడా ఓడిపోవటం జరిగింది. జనరల్గా 2 చోట్ల ఓడిపోయినాక ఒక అభ్యర్థి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాక కొంత అవగాహన తెచ్చుకుంటారు. అతనికి ఏంటంటే సినిమాలు తప్పించి రాజకీయాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, రాజకీయాన్ని కూడా వ్యాపారంగా చూసి అతను ఎవడో ఇచ్చినటువంటి స్క్రిప్టులను చదివేటువంటి పరిస్థితి పూర్తిగా ఈ రాష్ట్రంలో అవగాహన లేనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అతనే పవన్ కళ్యాణ్. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా, మార్చిలో జరిగింది, చంద్రబాబు నాయుడు మే దాకా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలను కానీ, హత్య జరిగినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను కానీ తెలుగుదేశం ప్రభుత్వం మానిటర్ చేసింది. మా ప్రభుత్వం వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆధారాలు కానీ, కేసులు కూడా కొంతమంది మీద కడతం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఎందుకు కేసు కట్టల? ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారి అమ్మాయి నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ ఎంచుకుంది. సిబిఐ ఎంక్వైరీలో ఉన్నటువంటి కేసుని ఎవరో డీల్ చేయాలి, ఎవరో దాన్ని ఛేదించాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఛేదిస్తుందా? సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఆవిడ ఢిల్లీ వెళ్ళి మా కేసు 2 సంవత్సరాలు అయింది, మీరు ఎందుకు తేల్చట్లేదు, సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా చేయట్లేదని చెప్పి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ వాళ్ళని కలిసి ఆవిడ అడిగితే ఆయన ఏమంటాడు,
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేసు తేల్చట్లేదు అంటాడు. అంటే దీన్ని ఏమంటారు, పవన్ కళ్యాణ్ గారికి అవగాహన ఉందా లేదా? కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ డయాస్ మీద తిట్టింది మామూలు కాదు, బీజేపీని. ఆ కేసు తేల్చాల్సింది సెంట్రల్ గవర్నమెంట్, సిబిఐ. సిబిఐ వాళ్ళు తేల్చాల్సిన కేసుని మమ్మల్ని ఎంక్వైరీ చేయమంటే సిబిఐ దర్యాప్తు జరుగుతూ ఉండగా స్టేట్ పోలీస్ సహకరిస్తుంది వాళ్ళకి. అంతేగాని స్టేట్ పోలీస్ ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తిగా అవగాహన రాహిత్యంతో మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేవిధంగా అంతర్వేది రథం తగలడిపోయింది. బీజేపీకి గుళ్ళన్న లేకపోతే దేవుళ్ళన్న అంత నమ్మకం ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేసుకుని దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి మేము అడగటం జరిగింది. మరి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వెళ్ళాలి కేంద్ర ప్రభుత్వం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి? అంతర్వేదిలో రథం తగలడిపోయినప్పుడు ఆధారాలు సేకరించి సిబిఐకి ఇచ్చి మీరు ఎంక్వైరీ చేయండి, మీరు మా మీద నమ్మకం లేకపోతే మీరు చేయమన్నాం. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అంతలో పవన్ కళ్యాణ్ ఎందుకు అడగడు సిబిఐ ఎంక్వైరీ తేల్చమని? కావాలంటే 153 గుళ్ళ మీద జరిగినటువంటి దాడిలో దాదాపు ఒక 40-45 గుళ్ళ మీద జరిగినటువంటి దాడిలో నిందితులను అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు, వాళ్ళు బెయిల్ వచ్చి కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది ఇంకా జైల్లోనే ఉన్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగా గతంలోనే చెప్పాము, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, ఈ జనసేన, వీళ్ళ ముగ్గురు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, హిందువులకి న్యాయం జరగదు, హిందువులంతా మాకు ఓటేయమని చెప్పి వాళ్ళ ముగ్గురు అడగటానికి మారుమూల ఉన్నటువంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని సీసీ కెమెరాలు కరెంటు కూడా లేనటువంటి గుళ్ళలో విగ్రహాలను ధ్వంసం చేసి దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఓట్లు పొందాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. దాన్ని మేము ఇప్పటికే స్పష్టంగా చెప్పాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, కేంద్ర ప్రభుత్వం విచారణ చేసుకోండి, మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ ఏమైనా సంబంధం ఉంటే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఊరికినటువంటి పిచ్చి మాటలు ఎవడో రాసిచ్చిన స్క్రిప్టులు చదివితే ఇంకా అల్లరయ్యేటువంటి పరిస్థితి, ఈసారి డిపాజిట్లు కూడా పోగొట్టుకునే పరిస్థితి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసుకుంటారు.